మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో సర్వీస్ రకాల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో సర్వీస్ కౌంటర్లు నిర్వహించడంలో వివిధ అంశాల గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. సర్వీస్ కౌంటర్లు అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఒక సేవ కావాలి అనుకోండి. ఇప్పుడు ట్రైన్ టికెట్లు తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, లైన్లో నిల్చోవాలి. సో ఆ కౌంటర్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే సంభావ్య వినియోగదారులు. అంటే ఒక సేవ డెలివరీ కోసం ఏర్పాటు చేసిన వివిధ వినియోగదారుల వరుసలను క్యూలను మనం క్యూ అంటాం. అంతే కదా, అంటే మనకి ఏదైనా ఒక దాన్ని తీసుకోవాలి అనుకోండి, మనం లైన్లో వెళ్తాం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి టికెట్స్ తీసుకోవాలి అనుకోండి, టికెట్లు తీసుకోవాల్సిన వాళ్ళందరూ లైన్లో వెళ్తూ ఉంటారు. సో దాన్ని మనం ఏమంటామంటే క్యూ అంటాం. అలాంటి క్యూలు ఉన్న వినియోగదారులని ఏమంటామంటే కాలింగ్ పాపులేషన్ అని కూడా అంటాం. అంటే ఎంతవరకు ఎక్కువ మంది ఉంటే ఒక ఎక్కువ కౌంటర్స్ నిర్వహించడం, లేదంటే తక్కువ కౌంటర్తోనే దాన్ని కంట్రోల్ చేయడం, అలా జరుగుతుందన్నమాట. దీన్ని ఒక ప్లాన్ చేయాలి. ఒక ప్లాన్ చేసినప్పుడు అంటే ఏ టైంలో ఎంతమంది ఉంటారు ఏంటి ఇలాగా ఒక ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఎన్ని క్యూలను నిర్వహించాలి, ఏ టైంకి ఎక్కువ మంది వస్తారు ఆ టైంకి ఎక్కువ కౌంటర్లు నిర్వహించడం, ఆ తర్వాత తక్కువ మంది ఉంటే తక్కువ కౌంటర్లు నిర్వహించడం. ఇలాగా తక్కువ మంది అంటే టైం తెలుస్తుంది కదా మనకి, ఈ టైంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఓకే ఆ టైంని బట్టి మనం ఎక్కువ కౌంటర్స్ని మెయింటైన్ చేసుకుంటాం. ఈ టైంలో తక్కువ మంది వస్తారు జనాలు కాబట్టి సింగిల్ కౌంటర్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. అలాగే విఐపీలకు సంబంధించినంత వరకు ఒక కౌంటరు, సామాన్య ప్రజానీకాలకు సంబంధించినంత వరకు ఒక కౌంటరు, అలాగా వినియోగదారులను బట్టి కన్జ్యూమర్స్ని బట్టి కూడా మనం కౌంటర్స్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, బిలో 5 ఐటమ్స్కి సంబంధించి ఒక క్యూ, అలాగే ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఒక క్యూ, లాట్ అమౌంట్ ఉంటే ఒక క్యూ, అలాగా కౌంటర్స్ పెడుతూ ఉంటాడు. అలాగ కౌంటర్ డీమార్ట్లో చూడండి మనకి సండేలు అనుకోండి, మొత్తం అన్ని కౌంటర్ బిల్ కౌంటర్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అదే వీక్ డేస్లో అయితే కొన్ని కౌంటర్స్ని క్లోజ్ చేస్తూ ఉంటాడు, కొన్ని కౌంటర్స్ని పెడతా ఉంటాడు. సో అలాగా జనాలు వచ్చే ఫ్లోటింగ్ని బట్టి క్యూ లైన్లు ఎన్ని ఉండాలి అనే దాన్ని డిసైడ్ చేస్తామన్నమాట. ఇది వినియోగదారుల లక్షణాలపై ఆధారపడి రూపొందించబడుతుంది. దీన్ని సంభావ్య వినియోగదారులు అంటాం. నెక్స్ట్ వినియోగదారుల రాక, అంటే ఎంతమంది మన సేవను ఈ వినియోగదారులు ఎంతమంది వస్తారు అనే దాన్ని మనం ముందుగా ఊహించి కౌంటర్ని పెట్టడం. ఉదాహరణకి బ్యాంకింగ్ సేవలు ఉన్నాయనుకోండి, వరుసగా ఒక 3-4 రోజులు సెలవులు బ్యాంకులకి అని తెలిస్తే ఏమవుతుంది, మనకి బ్యాంకులన్నీ కూడా ఎక్కువ మంది ముందు రోజే మనకి రేపటి నుంచి ఒక 4 రోజులు బ్యాంకులు సెలవంట అని ఏదన్నా ఒక ఇంటిమేషన్ వచ్చిందనుకోండి, ఈరోజు ఎక్కువ మంది బ్యాంకుకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈరోజు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ మంది వస్తారు అని అంచనా వేసి దానికి సంబంధించినంతగా మనకి క్యూలను పెంచడం తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ వినియోగదారుల సంఖ్యను సమయాన్ని కూడా అంచనా వేయచ్చు. ఎక్కువ మంది వస్తారు అని తెలిసినప్పుడు టోకెన్ సిస్టమ్ ద్వారా మీరు ఈ టైంకి రండి అని వాళ్ళకి టైంని పెట్టడం ద్వారా కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి సేవను అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి ఈ టైంని బట్టి కూడా ఎర్లీ మార్నింగ్ 10:30 ఆ టైంకి బ్యాంకుకి వచ్చే కస్టమర్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే 12 దగ్గర నుంచి 2 వరకు బ్యాంకుల యొక్క ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంని అడ్జస్ట్ చేసుకుని మనం సర్వీస్ కౌంటర్లను సర్వీస్ మేనేజర్లను పెంచడం కానీ తగ్గించడం కానీ లేదా వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం కానీ మీకు ఈ టైం పడుతుంది కాబట్టి తర్వాత రండి అని వాళ్ళకి ఆ టోకెన్ నెంబర్ చెప్పేసి చేయడం కానీ ఇలాంటి కార్యకలాపాల ద్వారా మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్లాంకింగ్ అంటే ఏంటి అంటే సమీపంలో ఉన్న వినియోగదారు లైన్ దగ్గరలో ఉండడానికి తీసుకున్న నిర్ణయం సూచిస్తుంది అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ మంది క్యూ లైన్ ఉంది అనుకోండి, వినియోగదారులు ఏం చేస్తారు, ఇంత క్యూలో ఉండాలా వెళ్ళిపోవచ్చులే అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏంటి, మన యొక్క వస్తువుని అమ్ముకోవడానికి అవకాశం లేకపోవచ్చు. కన్జ్యూమర్ వినియోగదారుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒకసారి పక్కకి అంటే కొనాలి అన్న వస్తువు దగ్గరికి వచ్చిన తర్వాత లైన్ ఎక్కువగా ఉంది అనుకోండి, తర్వాత కొన్నాలి అని వెళ్ళిపోతే
ఆ తర్వాత మన ప్రోడక్ట్ని కొనొచ్చు కొనకపోవచ్చు వాడు. అభిరుచి అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు కూడా మనం కూడా అంతే కదా, వెళ్ళామనుకోండి అక్కడ లైన్ ఎక్కువ ఉందనుకోండి, కొనాలి అని అనుకుంటే ఏదో ఒక వస్తువు చాలా లైన్ ఉంది, ఈ లైన్లో ఇంత అవసరమా అని వెనక్కి వచ్చేసి ఇంకా వస్తువుని కొనడం కూడా మానేయచ్చు. సో అలా మానేయడం వల్ల ఏమవుతుంది అంటే వస్తువుని అమ్మ వినియోగదారులు తగ్గిపోతూ ఉంటారు, కొనుగోలు చేసుకునే వ్యక్తులు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు అంటే క్యూ లైన్లు తగ్గించేసి క్యూ లైన్లు ఎక్కువ పెట్టి లేదా సర్వీస్ కౌంటర్స్ అమ్మకాల కౌంటర్లు పెంచి వచ్చిన వినియోగదారులకు అందరికీ ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మేస్తూ ఉంటే ఆ లైన్ ఉండదు. ఆ లైన్ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, వచ్చిన కన్జ్యూమర్ ఈజీగా మన వస్తువును కొనుక్కొని పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బిల్ చేయడానికి వాటికి వీటికి కూడా మనకి విడివిడి కౌంటర్స్ ఉన్నాయి అనుకోండి, కొనుక్కున్న తర్వాత బిల్లింగ్ ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడు కొనుక్కోవడానికి వెయిట్ చేయడు కానీ. కాబట్టి ఇలాంటి దాని ద్వారా మనకి బ్లాంకింగ్ అనే దాని ద్వారా కూడా మనం సర్వీస్ కౌంటర్ని అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రెనిజింగ్ అంటే ఏంటి అంటే, ఒక్కొక్కసారి బిల్లు మనం ఏదైనా బ్యాంకులో డబ్బులు వేయడానికి వచ్చినప్పుడు ఎంతసేపటికి లైన్ కదలలేదనుకోండి, ఆ లైన్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఉన్నవాళ్ళు తక్కువ మంది అయినా సరే ఏ సిస్టము షట్ డౌన్ అవడం ద్వారా కానీ లేదా కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కానీ అవ్వట్లేదు అనుకోండి, ఏం చేస్తాం మనం, ఆ సేవను ఉపయోగించకుండా వెనుతిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ క్యూ లైన్లో ఉండకుండా వెళ్ళిపోతుంటాం బయటికి. అంటే టైమింగ్ అనేది మనకి సేవను ఖాళీగా ఉన్నప్పటికీ వర్కర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఎంతసేపటికి క్యూ కదలకపోవడం వల్ల కానీ చిరాకు వచ్చి వినియోగదారుడు ఏమవుతాడు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇలా వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే మనం రెనిజింగ్ అంటాం. ఇలా వెళ్ళినప్పుడు వినియోగదారుడు సంభావ్య వినియోగదారుల వద్దకు వెళ్ళి క్యూ లైన్లో సేవలను కొనుగోలు చేయకుండా వదిలి వెళ్ళిపోతారు. ఇలా వదిలి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే మనం రెనిజింగ్ అంటాం. నెక్స్ట్ సర్వీస్ కౌంటర్లో ఒక నిర్దిష్ట సమయంలో కార్యాచరణ ద్వారా మనకి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కౌంటర్లు మనం వివిధ రకాలుగా చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే సింగిల్ లైన్, సింగిల్ స్టేజ్, అలాగే సింగిల్ లైన్, బహుళ దశలు, అలాగే మనకి సమాంతర లైన్లు, కేటాయించిన వరుసలు, సింగిల్ లైన్ నుండి బహుళ కౌంటర్ల వరకు, మొదట వచ్చిన వారికి మొదటి సేవ, సమ్మేళనం, కస్టమర్ ఎంపిక ప్రక్రియ, ఇలాగ రకరకాల ద్వారా మనం మన సర్వీస్ కౌంటర్లు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సింగిల్ లైన్, సింగిల్ స్టేజ్ అంటే ఏంటి అంటే ఒకే పాయింట్ ఉంటుంది, ఒకే క్యూ ఉంటుంది, ఎంతమంది వచ్చినా ఆ లైన్లోనే. అంటే లేడీస్కి డిఫరెంట్గా జెంట్స్కి డిఫరెంట్గా అని కానీ ఎక్కువ కౌంటర్లు పెట్టడం కానీ ఉండదు, ఒకటే లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే వెళ్ళి మనం ఎంత టైం అయినా కొనుగోలు చేసుకొని రావాలి. ఇది ఎక్కువగా ఎలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది అంటే మనకి పెద్దగా జనాలు ఫ్లోటింగ్ లేని సందర్భంలో ఒకే క్యూ అనే పద్ధతి సింగిల్ లైన్ సింగిల్ స్టేజ్ అనే పాయింట్ మనకి సింగిల్ కౌంటర్ని మెయింటైన్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సింగిల్ లైన్, బహుళ దశలు అంటే ఏంటి అంటే ఒకే వరుస ఏర్పాటు చేయబడుతుంది కానీ వరుస క్రమం ద్వారా సర్వీస్ ఆర్డర్ మరియు డెలివరీ చేయబడుతుంది. అంటే ఏంటి అంటే బాగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఫుడ్ డెలివరీ తీసుకొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, మనం ఏంటి క్యూ లైన్లో వెళ్ళి మనకు పలానాది కావాలి అని చెప్తాం. మనం బిల్లింగ్ చేసుకునేటప్పుడు మనం క్యూ లైన్లో వెళ్తాము, ఆర్డర్ మాత్రం అది వచ్చిన దాన్ని బట్టి అంటే మనం పెట్టిన ఇండెంట్ని బట్టి, మనం ఆర్డర్ చేసిన ఫుడ్ని బట్టి అది ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మేనేజర్లు ఏం చేస్తారు అంటే ఈ ప్రణాళికను రూపొందించడం అనేది జరుగుతుంది. అంటే బిల్లింగ్కి తొందరగా అయిపోతుంది, డెలివరీ కొంత లేట్ అవుతుంది. సో ఇలాంటి దాన్ని అంటే సింగిల్ స్టేజ్, బహుళ దశలు మల్టిపుల్ స్టేజెస్ అంటాం. అంటే ఏంటి అంటే బిల్ కౌంటర్ ఒకటే ఉంటుంది కానీ డెలివరీ కౌంటర్లు చాలా ఎక్కువ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటాయి. సో దీన్ని మనం సింగిల్ స్టేజ్, బహుళ దశలు అంటాం. తరువాతది వచ్చేసరికి మనకి సమాంతర లైన్లు. ఈ సమాంతర లైన్లు అంటే ఏంటి అంటే ఒక పెద్ద రీటైల్ అవుట్లెట్ ఉందనుకోండి, అనేక బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి, బిల్లింగ్ కౌంటర్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి డీమార్ట్,
డీమార్ట్ చూడండి, ఎంతవరకు అయినా సరే మనం చాలామందిని అందులో కూడా షాపింగ్కి అలో చేస్తాడు, కానీ బిల్లింగ్ దగ్గరికి వచ్చేసరికి లైన్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం అంటే సమాంతర లైన్లు అంటాం. అక్కడ పెద్ద చిన్న ఇలాంటి తేడా ఏముండదు, మొత్తం అందరూ సరే ఆ లైన్లో నుంచి వెళ్ళి బిల్లింగ్ చేయించుకోవడమే. దీంట్లో మళ్ళీ మనకి స్టేజెస్ ఉంటాయి. అవేంటి అంటే బిలో 5 ఐటమ్స్ అయితే ఈ చిన్న చోట, అలా బిలో 5 ఐటమ్స్, బిలో 2 ఐటమ్స్, బిలో 3 ఐటమ్స్ ఇలాంటివి తొందరగా బిల్లింగ్ అయిపోతాయి కాబట్టి ఎక్కువగా ఉన్న వస్తువుల దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగా సమాంతర లైన్లను మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కేటాయించిన వనరులు అంటే ఏంటి అంటే వినియోగదారులకి టికెట్ కౌంటర్లు ఉన్నాయనుకోండి. టికెట్ కౌంటర్స్కి వచ్చేసరికి కేటాయించిన వనరులు అంటే జెండర్ డిస్క్రిప్షన్ బట్టి కౌంటర్స్ని విడదీయడం అనేది జరుగుతుంది. అంటే లేడీస్కి ఒక రో, జెంట్స్కి ఒక రో, అలాగా టికెట్ కౌంటర్స్ అలాంటి ఏదైనా ఒక చోట ఉన్నదనుకోండి, లేడీస్కి ఒక కౌంటర్, జెంట్స్కి ఒక కౌంటర్ ఉంటుంది. సో సినిమా హాల్స్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్లు, మల్టీప్లెక్స్లో చూడండి మనకి జెంట్స్కి ఒక కౌంటర్ ఉంటుంది, లేడీస్కి ఒక కౌంటర్ ఉంటుంది. సో ఇలాగా వాళ్ళు వాళ్ళ కేటాయించిన స్టేజెస్ని బట్టి మనకి కౌంటర్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ లైన్ బహుళ కౌంటర్ల వరకు, సింగిల్ లైన్ నుంచి బహుళ కౌంటర్ల వరకు అంటే మనకి సపోజ్ ఉదాహరణకి సింగిల్ లైన్ నుంచి బహుళ కౌంటర్లు అంటే ఫస్ట్ ఉన్న వినియోగదారులని దృష్టిలో ఉంచుకొని తక్కువ మంది వినియోగదారులు ఉన్నారనుకోండి సింగిల్ కౌంటర్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వినియోగదారులు పెరుగుతారో, ఎప్పుడైతే వినియోగదారులు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుందో, అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జనాలను బట్టి అంటే వచ్చిన వినియోగదారులను బట్టి కౌంటర్స్ పెంచుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. సింగిల్ లైన్ నుండి బహుళ కౌంటర్ల వరకు వెళ్ళిపోతుంటారు అంటే వినియోగదారులను చూసుకుంటూ మేనేజర్లు ఏం చేస్తారు అంటే సింగిల్ కౌంటరా, డబుల్ కౌంటరా, ట్రిపుల్ కౌంటరా అనే దాన్ని మనకి నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మొదటి వచ్చిన వారికి మొదటి సేవ అంటే ఏంటి అంటే రిసెప్షన్ వద్దకు తను ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ముందు సేవను అందించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంటుంది, ఎక్కడ చూడవచ్చు అంటే మనం హాస్పిటల్స్లో చూడవచ్చు. హాస్పిటల్స్లో ఏంటి అంటే మనకి ఎవరైతే ముందెళ్ళారో వాళ్ళకి ముందు అపాయింట్మెంట్ ఉంటుంది, తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది కదా. అలాగా మనకి ముందు వచ్చిన వారికి ముందు సేవను అందించడం, తర్వాత వచ్చిన వారికి తర్వాత సేవను అందించడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ బయటికి పంపించేయాలి, అది దాని యొక్క కాన్సెప్ట్. ఇది మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఉదాహరణ హాస్పిటల్స్, హాస్పిటల్స్లో చూడండి. అలాగే నెక్స్ట్ మనకి సమ్మేళనం అంటే ఏంటి అంటే వినియోగదారులు సర్వీసును అందించడానికి, వినియోగదారులు తమ సేవను నిర్ధారించడానికి లైన్లను రూపకల్పన చేసి కలిపిస్తారు అనమాట. అంటే ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఉందనుకోండి, ఆ రోగి పరీక్ష నిర్ధారణ చేయడం, ఆ పరీక్ష సివియారిటీని బట్టి వాళ్ళని ఫాస్ట్గా తీసుకోవడం, ఇలాగా రకరకాలుగా సేవలను కలుపుతూ ఉంటారు. దీన్ని మనం సమ్మేళనం అంటాం. అలాగే నెక్స్ట్ కస్టమర్ ఎంపిక ప్రక్రియ అంటే మొదట వచ్చిన వారికి మొదట సేవను పొందినట్టుగానే కొంత ఎక్కువసేపు ఉండడానికి ఇష్టం చూపించిన వాళ్ళని ఏం చేస్తారు అంటే ముందుగా సేవలను అందించేస్తూ ఉంటారు. అంటే అర్జెన్సీ ఎవరికైతే ఎక్కువ అర్జెంటుగా ఉంటారో, ఎవరికైతే అర్జెంట్ అంటారో, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి, స్పెషల్గా ఫీజు తీసుకుని కొంచెం తొందరగా మనం చూపించేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే కస్టమరు వాడికి కావలసిన దాన్ని బట్టి కావలసిన క్యూ లైన్లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. దీన్ని మనం ఏమంటాం అంటే కస్టమర్ ఎంపిక ప్రక్రియ అంటాం. ఇవి ఈ కస్టమర్కి సంబంధించి మనకి సర్వీస్ కౌంటర్లు అనేవి ఇవి ఎన్ని రకాలుగా సర్వీస్ కౌంటర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వినియోగదారుల సేవలను అందించుటకు వివిధ ప్రక్రియలు ఏంటి అంటే సేవ యొక్క అత్యవసర పరిస్థితి అంటే వినియోగదారులు ఎవరైతే లైన్లో నుంచున్నారో వాళ్ళందరికీ కూడా అత్యవసరంగా సేవలు అంది, ఎవరికైతే అర్జెన్సీ ఉంటుందో, ఎవరినైతే తొందరగా చూడాల్సి ఉంటుందో వాళ్ళని ముందు చూడడం అనేది జరుగుతుంది, వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. సో అలాంటి వాటిని సేవ యొక్క అత్యవసర పరిస్థితి అంటాం. ఉదాహరణకి సిగ్నల్ పడింది అనుకోండి,
రెడ్ సిగ్నల్ అంబులెన్స్ పడితే ఏంటి, ఎంత అర్జెన్సీ ఉన్నా సరే ఆ రెడ్ సిగ్నల్ వెంటనే క్లియర్ చేసి అంబులెన్స్ రూట్ని ఎలా క్లియర్ చేస్తారో, అలాగే అర్జెంట్ని బట్టి అంటే ఆ సేవ యొక్క ప్రాధాన్యతను వినియోగదారుని యొక్క అర్జెంట్ని దృష్టిలో తీసుకుని మనకి ఈ సేవను అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సేవా వ్యవధి, అంటే తక్కువ కాల వ్యవధిలో పూర్తి చేసే సేవలు ఉన్నప్పుడు ఏంటి అంటే అధిక సేవలు ఉన్న టైం నుండి డిఫరెంట్ చేస్తారన్నమాట, వేరు చేస్తారన్నమాట. సపోజ్ ఉదాహరణకి డబ్బులు వేసి వెళ్ళిపోతే చాలాడు, సో వాడికి పట్టే టైం చాలా తక్కువ ఉంటుంది. సో బ్యాంక్లో అమౌంట్లు రిసీవ్ చేసుకోవడానికి ఒక కౌంటర్, అమౌంట్ ఇవ్వడానికి ఒక కౌంటర్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా జరిగిపోతుంది. అంటే కస్టమర్స్, డబ్బులు వేయడానికి వచ్చిన కస్టమర్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం డబ్బులు తీసుకోవడానికన్నా డబ్బులు ఇవ్వడానికి ఆడ అకౌంట్ ఎంత ఉంది, కరెక్ట్ అవునా కాదా, సిగ్నేచర్ కరెక్ట్ అవునా కాదా, ఇలాంటివన్నీ చెక్ చేసిన తర్వాత తప్ప మనం డబ్బులు వాడికి ఇవ్వలేం. సో ఇలాగ సేవా వ్యవధిని బట్టి కూడా మనకి కౌంటర్లను మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమియం చెల్లింపు, అంటే తక్కువ క్యూ వరుసలకు లేదా విడి వరుసలకు అదనపు డబ్బులు వసూలు చేసి వాళ్ళకి తొందరగా మనకి సేవలను అందించడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రీమియం చెల్లింపు అంటాం. రెగ్యులర్ కస్టమర్స్, రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి ఏంటి అంటే మనకి టోకెన్లు పాసులు వంటి ఇచ్చి వాళ్ళని తొందరగా వాళ్ళ యొక్క సేవలను పొందడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనం రెగ్యులర్ కస్టమర్స్కి సంబంధించి అందించే సేవలు అంటాం. అలాగే నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, అంటే సేవను రూపొందించేటప్పుడు అప్పటికప్పుడుగా అంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని వీలున్నంత వరకు మనకి మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్యూ లైన్లను మనం మార్చడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వినియోగదారుల నెంబర్లు, అంటే వినియోగదారులని ముందుగానే ఇంతమంది వస్తారు, ఇంతమంది ఉన్నారు అని నంబర్లో చూపించుకుని వాళ్ళకి అందించవలసిన సేవను వ్యక్తిగతంగా కానీ సమూహంలో కానీ అందించబడతాయన్నమాట. అంటే సపోజ్ 10 మంది ఉన్నారనుకోండి, నేను 11వ పర్సన్ అనుకోండి, మేడం ఒక 10 మినిట్స్ పడుతుంది మీకు, మీరు మళ్ళీ వస్తారా లేదా వెయిట్ చేస్తారా అని మేనేజర్లు కన్జ్యూమర్తో సంభాషణ చేయడం ద్వారా కూడా మనకి వినియోగదారుల నంబర్లను బట్టి మనకి లైన్లను మెయింటైన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఉపయోగింపబడు పరికరాలు లేదా సిబ్బంది ఇలా ఏదైనా అనొచ్చు. ఏంటి అంటే మనకి ఉన్న వ్యక్తులు వినియోగదారుల సిబ్బంది ద్వారా కానీ పరికరాల ద్వారా కానీ వినియోగదారులకు సేవలను వీలున్నంత ఎక్కువగా తొందరగా అందించేయడం అనేది జరుగుతుంది. ఎంతసేపు కూడా కన్జ్యూమర్ మన దగ్గర ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వీలున్నంత తొందరగా వాడికి సేవలను అందించి వ్యక్తిని సంతృప్తిపరిచి బయటకు పంపించాలి. ఇది సేవల యొక్క ప్రధాన లక్షణం. నెక్స్ట్ సామర్థ్యం, అంటే ఎంతమందికి మనం ఎంత టైంలో మన యొక్క కెపాసిటీ ఎంత, ఎంతమంది వస్తే మనం ఎంతమంది ఎంతసేపట్లో బయటకు పంపించగలం అనే ఒక క్యాలిక్యులేషన్ సామర్థ్యాన్ని మనం ముందుగా ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండాలి. ఎస్టిమేట్ చేసుకుండడం ద్వారా మనం కౌంటర్లని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్వీస్ డెలివరీ స్థానం, అంటే ఆ ప్రదేశం డెలివరీ ఇవ్వాల్సిన ప్లేస్ ఎక్కడుంది, దాని టైంకి ఎంతవరకు రీచ్ అవ్వగలం అనేది ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసి ఆ వ్యక్తికి ఎస్టిమేషన్ టైం చెప్పగలుగుతూ ఉండాలి. దీన్ని సర్వీస్ డెలివరీ స్థానం అంటాం. ఇది నెక్స్ట్ వచ్చే లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే వేచి ఉండు అనుభవం. ఇది వేచి ఉండడంలో తన అనుభవం ఎలా ఉంది, ఏంటి అనేది కన్జ్యూమర్ నుంచి తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ టైం మనం ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉండడానికి, ఇంకా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి, అలాగే మనం ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా డెవలప్ చేసుకోవాల్సినవి ఏవైనా ఉంటే వాటి మీద దృష్టి కేంద్రీకరించడానికి వాళ్ళ యొక్క అనుభవాన్ని గ్యారంటీగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సేవలకు సంబంధించినంతవరకు. సో ఈ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ క్లాస్లో ఇంకో క్వశ్చన్ చెప్పుకుందాం.